హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో అసలు సిశులైన గుంటూరు గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తాను రుచులంటూ ఏవేవో వెతుకుతూ ఉంటాం అక్కడ ఇక్కడ కానీ ఇంత గోంగూర పచ్చడిలో అంత కలుపుకొని తింటే అంతకన్నా కమ్మగా ఇంకేముంటుంది చెప్పండి గోంగూర పచ్చడికి పోటీ సాటి మరొకటి లేదు ఏమంటారు అంతే కదా ఈ వర్షాకాలంలో అయితే మరింత కమ్మగా ఉంటుందో సో మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టూ ఆర్ వీడియో ముందుగా ఓ కడాయిలో ఓ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడేకాక ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మెంతులు వేసి అలా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకుంటారు ఇవి కాస్త వేగుతుండగానే ఓ టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీరా వేసి మళ్ళీ అలా కలుపుకుంటూ ఎర్రగా అయినంత వరకు వేయించుకుంటారు అవి వేగాక ఓ పది ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకుంటారు సో వీటినిలా ఎర్రగా అయినంత వరకు వేయించుకొని చల్లారి పెట్టుకుంటారు ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకొని ఓ బ్లెండింగ్ జాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటారు ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి పెట్టుకునే ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టుకుంటారు ఇప్పుడు ఫ్రెష్ గోంగూర ఆకుల్ని తీసుకుంటారు నేనైతే ఐదు కట్టెలు గోంగూరని తీసుకున్నాను వీటికే మెజర్మెంట్ చెప్తున్నాను ఓకేనా గోంగూరని తీసుకుని శుభ్రంగా కడిగిపట్టి ఆకుని వలచిపెట్టుకుంటారు ఇప్పుడు ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుంటారు ఆయిల్ కాక శుభ్రంగా కడిగిపెట్టిన ఈ గోంగూరాకుని మొత్తాన్ని కూడా వేసేసి మూత పెట్టుకుని దగ్గరికి మగ్గించుకుంటారు మగ్గుతుండగానే ఓ నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటారు పచ్చిమిర్చిని ఇలా గోంగూరతో పాటు వేసి వేయించుకోవచ్చు లేదంటే తర్వాత బ్లెండ్ చేసుకున్నప్పుడు అలా పచ్చిగా కూడా వేసేయొచ్చు గోంగూరలో తడి ఆరి జిగురు పోయేంత వరకు అలా కలుపుకుంటూ పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి సాధ్యమైన వరకు జిగురు పోవడానికి ప్రయత్నించండి కానీ పూర్తిగా జిగురు అయితే పోదు ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్లో వేయించట్లేదు కాబట్టి ఈ లోపు నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని తీసి ఇలా పక్కన పెట్టుకుంటారు ఇలా కాస్త అయ్యాక ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు యాడ్ చేసేసి పూర్తిగా దగ్గరకి మగ్గించుకుంటారు అలాగే మీ టేస్ట్కి సరిపడినంత కాస్త కల్లుప్పని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటారు పచ్చట్లకి ఎప్పుడైనా కల్లుప్పే బాగుంటుంది జనరల్ సాల్ట్ కన్నా గుర్తుపెట్టుకోండి సో అక్కని పూర్తిగా ఇలా మగ్గించుకున్నాక చల్లారట్టుకుని బ్లెండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని జస్ట్ ఒక టర్న్ మాత్రమే బ్లెండ్ చేసుకుంటారు కాస్త ఇలా బరగ్గా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులో కలిపేసి మిక్స్ చేసేసుకుంటారు ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు ఇప్పుడు పోపు కోసం కాస్త ఆవాలు అర స్పూన్ పొట్టు మినపప్పు ఓ రెండు ఎండుమిర్చి ఓ ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటారు అలాగే ఓరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పోపుని బాగా వేయించుకున్నాక ఈ బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో మిక్స్ చేసేసుకుంటారు ఈ పోపులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటారు ఇలా పచ్చడిని బాగా కలిపేసుకొని దించేసుకుంటారు ఇప్పుడు చివరిగా ఈ పచ్చడిలో కాస్త తరుగునే వేసుకుంటారు పచ్చి ఉల్లి తరుగుని యాడ్ చేయడం వలన గోంగూర పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది మామూలు పచ్చడి అనే డిఫరెంట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఓ సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే గోంగూర పచ్చడి తయారైపోయినట్లే పచ్చి ఉల్లు తరుగుని యాడ్ చేయడం వలన ఈ పచ్చడికి ఓ మంచి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఉల్లిపాయని వేస్తే ఈ నిల్వ పచ్చడి కాదు కనుక మినిమం ఒక మూడు నాలుగు రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది అదే ఉల్లిపాయని వేయకుంటే ఈ పచ్చడి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది సో మీరు తప్పకుండా ఈ రైనీ సీజన్లో ఈ పచ్చడిని ట్రై చేసుకుని తినండి ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసారు కదా ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరికొందరు నేర్చుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బుబ్బాయ్